కొన్ని రోజులుగా తమిళనాడు కేరళను వణికించిన ఓఖి తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది. తుఫాను వాయుగుండంగా మారి గుజరాత్ తీరం వెంబడి కదులుతోంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు ఓఖి ఎఫెక్ట్ గుజరాత్ ఎన్నికల ప్రచారంపై పడింది. రాహుల్ గాంధీ తన పర్యటనను ఓఖి తుఫాను దిశ మార్చుకుంది. ప్రస్తుతం గుజరాత్ తీరంలో ఉంది. అయితే సూరత్ సమీపంలో ఓఖి తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు ముందుగా అంచనా వేసిన తర్వాత లెక్క మారింది. తుఫాను ప్రభావం క్రమంగా తగ్గుతోంది. తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా మారుతూ సూరత్కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సూరత్ తీరం నుంచి కదిలి గుజరాత్, మహారాష్ట్ర మధ్యలో ఇది తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని కారణంగా రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గుజరాత్, మహారాష్ట్రలోని నదుల నీటిమట్టం పెరిగే సూచనలున్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరోవైపు ఓఖి ప్రభావం గుజరాత్ ఎన్నికల ప్రచారంపై పడింది. మొదటి దశ ప్రచారం ఫైనల్ స్టేజ్లో ఉన్న సమయంలో నేతల పర్యటనకు వాతావరణం ప్రతికూలంగా మారింది. రాహుల్ గాంధీ గుజరాత్ టూర్ను రద్దు చేసుకున్నారు.